అది 2012. యెహోవా సాక్షులు విస్తరిస్తుంటే టైటస్ 215 మినిస్ట్రీస్ పేరుతో యెహోవా సాక్షుల దుర్బోధ అనే కరపత్రిక రాయడంతో దుర్బోధలపై మా పోరాటం ప్రారంభమైంది. తరువాత సబ్బాతు ఆరాధికులపై కరపత్రిక రాశాం. తర్వాత బ్రహ్మానిజం, మోర్మనిజం, కాల్వనిజం, పరలోకపు తల్లి, యెషువా మెస్సియా, ఆత్మలేనివారు, జుడాయిజం, ఇలా మా దృష్టికి వచ్చిన ప్రతి దుర్బోధ మీద కరపత్రిక రాశాం. ఒక్కొక్క కరపత్రికను సుమారు 400,000 నుండి 600,000 కాపీలు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పంచాం. ఇవి పంచుతూ యూసీబీసీ మినిస్ట్రీస్ పేరుతో షార్ట్ ఫిల్మ్స్ ప్రారంభించాం. అందులో అనేక దుర్బోధల గురించి చెప్పడం జరిగింది. తరువాత రివైవల్ క్రిస్టియానిటీ పేరుతో ఒక్కో దుర్బోధపై ఒక్కో మ్యాగజైన్ రాసి ప్రతీ నెలా 10,000 మంది పాస్టర్లకు ఉచితంగా పంపించాం. ఆ తరువాత అంచకాల దుర్బోధలు అనే పేరుతో అన్ని దుర్బోధలపై ఒక పుస్తకం రాసి సుమారు 120,000 పుస్తకాలు ఉచితంగా పంచాం. ఈ పుస్తకాన్ని తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా తర్జుమా చేశాం. మరొక పక్క ఈ దుర్బోధకులతో 70 డిబేట్లు చేశాం. గత కొద్ది కాలంగా ఈ దుర్బోధల్ని అరికట్టడానికి, సేవకులకు యవ్వనస్తులకు ఈ దుర్బోధల మీద మరింత అవగాహన కల్పించడానికి, ప్రతి సేవకుడు మరింత సమగ్రంగా వీరిని ఎదుర్కోవడానికి దుర్బోధలపై అవగాహన సదస్సులను ప్రారంభించాం. ఇప్పటి వరకు తాడేపల్లిగూడెం, నర్సీపట్నం, అమలాపురం, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, ఖమ్మంలలో ఈ సదస్సులు నిర్వహించాం. మరోపక్క మండల పాస్టర్స్ మీటింగ్స్ లో, చర్చి మీటింగ్స్ లో ప్రొజెక్టర్ సహకారంతో అవగాహన కల్పిస్తున్నాం. ఇది చాలా ప్రయాస మరియు ఖర్చుతో కూడుకున్న పరిచర్య. దేవుని సహాయం మరియు కొందరు సహోదరి సహోదరుల సహకారంతో ఇప్పటి వరకు ఈ సదస్సులు నిర్వహించాం. ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఈ సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయంలో మీ సహకారాన్ని కూడా కోరుతున్నాం. సెప్టెంబర్ 26న నిజామాబాద్, అక్టోబర్ 2న పార్వతీపురం, అక్టోబర్లోనే కర్నూలు, నవంబర్లో నర్సాపురం, అరకు, డిసెంబర్లో శ్రీకాకుళంలో ఈ సదస్సులు నిర్వహించబోతున్నాం. ప్రార్థించండి, మీకున్న అవకాశాన్ని బట్టి ఈ సదస్సుల్లో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరందించే సహకారం దేవుని పనిలో, సార్వత్రిక సంఘ అభివృద్ధిలో ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే తప్పకుండా సహకరించండి. ఇది మా ఆన్లైన్ పేమెంట్ నెంబర్. ఈ పరిచర్య నిర్విరామంగా కొనసాగాలి అని తప్పక ప్రార్థించండి. వందనాలు.